Wait a minute. జై భవానీ, జై శివాజీ, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, గో మాతా కీ జై, గో మాతా కీ జై, గంగా మాతా కీ జై. చూడు శివాజీ చేతిలో కత్తిని చూడు, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై భవానీ, జై శివాజీ, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, గో మాతా కీ జై, గో మాతా కీ జై, గంగా మాతా కీ జై. మన 19వ తారీఖు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. జగిత్యాలలోని స్థానిక విద్యానగర్లో గల రామ మందిరం నుంచి మొదలైన మన సభ తదనంతరం తైసిన్ చౌరస్తా నుంచి టవర్ సర్కిల్ కొత్త బస్టాండ్ నందు ఆ ఏరియాలో గల వాణినగర్ నట్రా థియేటర్ ముందు నుంచి బసవేశ్వర విగ్రహం కూడలి నుంచి అటు మీదుగా ర్యాలీగా బయలుదేరి భారీ సంఖ్యలో తదనంతరం చివరికి మన అంగడి గద్దెలు స్థానిక అంగడి గద్దెల వద్ద బహిరంగ సభతో ముగియనున్నది. దీనికి ఎన్నడూ లేని విధంగా భారీ స్పందన వస్తుంది జనాల నుంచి. దీనికి ముఖ్య అతిథులుగా కులకర్ణి గారు, మన రమానంద సరస్వతి గారు, కిషన్జీ గారు, ఇట్లాంటి ప్రముఖులందరూ విచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి రమానంద సరస్వతి గారు అనేటువంటి వీరు కూడా ప్రముఖ వక్త, హిందుత్వం గురించి ఎంతో చాకచక్యంగా మాట్లాడే వీరు కూడా విచ్చేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ దీన్ని మునుపెన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. హిందూ శక్తి ఎన్నడూ లేని విధంగా జగిత్యాల లోపల ఇప్పుడు మనం చూపిస్తేనే భావి తరాలకు ఏంది అనే విధంగా మనము దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతున్నాము. జై శ్రీరామ్. ఛత్రపతి శివాజీ హిందూ యువసేన ఆధ్వర్యంలో 19 ఫిబ్రవరి నాడు శివాజీ జయంతిని పురస్కరించుకొని, ఆనాడు ఛత్రపతి జయంతిని పురస్కరించుకొని స్థానిక విద్యానగర్ రామాలయం నుండి ర్యాలీగా తహసీల్ జంబిగద్ద తహసీల్ చౌరస్తా నుండి కొత్త బస్టాండ్ మీదుగా అంగడి గద్దెల వరకు రావడం జరుగుతుంది. అంగడి గద్దెల కాడ బహిరంగ సభ జరగడం, అలాగే అక్కడ బహిరంగ సభ జరగడం జరుగుతుంది.